అని అంటున్నారు కదా, మరి ఇక్కడ బాధ్యత వహించాల్సింది డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, సెంటర్. ఎందుకంటే ఈ రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఉమ్మడి జాబితాలో ఉంటుంది, అది మనం గమనించాలి. అందుకనే బాధ్యత వీళ్ళు తీసుకోవాలి, అనితా గారు కాదు తీసుకునేది. ఇవన్నీ ఏంటంటే ఉన్న సమస్యల్ని ప్రక్కదారి పట్టించడం కోసం, ఉన్న సమస్యల్ని ప్రక్కదారి పట్టించడం కోసం కూటమి ప్రభుత్వం ఏదో ఒక అంశాన్ని పేపర్ రూపంలో తీసుకొస్తా ఉంది అనేది నా అభిప్రాయం. రైట్ రైట్ రైట్. వరలక్ష్మి గారు, ఎస్, నాగేంద్ర గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఒక రకంగా ఆయన చెప్పినటువంటి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది, అందుకే ఒక పేపర్ స్టేట్మెంట్ గాను లేకపోతే మీడియా స్టేట్మెంట్ గాను ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మాట్లాడారు. ఇందాక స్వరూప్ గారు మాట్లాడుతూ ప్రజలు తిట్టే పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్ గారు అన్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రధానంగా అంటే వైసీపీ వ్యాఖ్యలు కానీ నాగేంద్ర గారు వ్యాఖ్యలు ఏ విధంగా? ఒక్క నిమిషం నాగేంద్ర గారు, పెద్దలు వాళ్ళు మేడం గారు చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ సార్ మాట్లాడండి, నేను మీరు మాట్లాడేటప్పుడు నేను వింటానండి, మధ్యలో డిస్టర్బ్ చేయను. ఒక విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఒక ఐపీఎస్ లేకపోతే హోమ్ మినిస్టర్ గారినో ఇదేదో ఊరికే బొమ్మలాట కాదు కదండి మాట్లాడేది. ఆయన చెప్పింది ఏంటి, మీరందరూ మాట్లాడగలితే నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్పారు, ఎవరైనా కానీ ఎవరు అలసత్వం వహించినా ఎవరిని కూడా ఉపేక్షించొద్దు, ఎవరు అలాంటి ఉపేక్షించే రోజులు తీసుకొచ్చుకోవద్దు, మనం కూడా 11కు పరిమితం కాకూడదు. ఏదైతే 1924 మధ్యలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పోలీసులందరూ నిమ్మకి నీరెత్తినట్టుగా ఎంత దారుణాలు జరిగినా పట్టించుకోకుండా ఉండబట్టే ప్రజలు ఈ రోజు ఇలాంటి తీర్పు ఇచ్చారు. సో అందుకని అలాంటి రోజులు మనకి రాకూడదు, ప్రజల ముందు తల దించుకో ఉండకూడదు. మనం ప్రజల పక్షాన మనం చేస్తున్నప్పుడు అవతల ఎవరు ఏ వ్యక్తి అయినా కానీ ఉపేక్షించొద్దు అని మాత్రమే చెప్పారు. కానీ మీరు అనుకున్న డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ఇంకొకటో ఆయన డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఆయన బాధ్యతగా తోటి సహచర మంత్రులకు కానీ ఒక పోలీసులకు కానీ ఆయన ఒక దిశానిర్దేశం చెప్తున్నారంటే అది ఫ్రెండ్లీ వేనేనండి. అంతేకాని ఈయనలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా లోపల కూర్చొని హోమ్ మినిస్టర్ గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ట్రాన్స్పరెంట్ గా బయటకే మాట్లాడతారండి. అక్కడ అనిత గారిని ఏమి కించపరచలేదు, చంద్రబాబు నాయుడు గారిని కించపరచలేదు, గవర్నమెంట్ కాదు ప్రభుత్వం. ఇప్పుడు ఒక వ్యక్తి నేను మొన్న కూడా చెప్పానండి, బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తి, ఇవాళ నేను పేరు చెప్తున్నాను, బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడారో, ఏ రోజైనా ఈ నాయకులు అన్న వాళ్ళు బయటకు వచ్చి ఇలా ఇది తప్పు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు సుమోటోగా ఎందుకు తీసుకోలేదు కేసు. ఇవాళ ఆయన మావాదం చెప్పారు, వేరే ఉద్దేశంతో చెప్పలేదు. మనం కూడా వైసీపీ ప్రభుత్వం లాగా అట్టడి ఫ్లాప్ కాకూడదు, మనం చాలా బాగా చెయ్యాలి, మన ప్రభుత్వం మంచిదని చెప్తున్నారంటే. అంతేకాని ఇవాళ ఎవరెవరు అదే 4 నెలల నుంచి ఈ పోలీస్ ఆఫీసర్తో పాత మోస పద్ధతుల్లోనే మేము ఇంకా ఆ ప్రభుత్వంలో ఉన్నామా అని ఎక్కడో అలసత్వం వహిస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని బహిరంగంగా చెప్పారు. దాని ఏదో సీక్రెట్ గా చేయాల్సిన అవసరం లేదు, సీక్రెట్ గా చేయాల్సిన ఇవే మాఫియాలు కాదు కదండి సీక్రెట్ గా చేసుకునే దానికి. ఓపెన్ స్టేట్మెంట్ ఎప్పుడు ఓపెన్ గానే ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు కాదన్నా మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ డైరెక్ట్ గా చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి అది. ఈ ఆ స్కూల్ కున్న ప్రిన్సిపల్ అండి ఆయన, ఆయన ఏదైనా చెప్తారు. ఎందుకంటే ఎవరు కూడా ఇన్డిసిప్లిన్ గా ఉండకుండా ఎవరు పద్ధతిలో వాళ్ళు ఉంటారని. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఏ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఏ మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, రాష్ట్రం ఎట్టపోయినా ఏం చేసినా కూడా నాకు సంబంధం లేదు, నేను లోపలే ఉంటాను, స్క్రిప్ట్ తీసుకొచ్చుకొని ఎప్పుడో ఒకసారి ఒక రికార్డ్ చేసిన ప్రెస్ మీట్ నేను రిలీజ్ చేస్తాను ప్రజలకి అని చెప్పే ప్రభుత్వం కాదు ఇది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దాంట్లో ఏదో మీరు అంటున్నారు, వైసీపీ సోదరుడు ఒక మాట అంటున్నారు, ప్రజలతో మనం తిట్టించుకునే ప్రజలతో తిట్టించుకోకుండా ఉండాలి అంటే మనం చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ మీకు మీరు 5 సంవత్సరాలని మీరు ఏం చేశారో, ఒక ఆడబిడ్డలకి మీరు ఎంత సెక్యూరిటీ ఇచ్చారో మీరు గుండెల మీద చెయ్యేసుకొని మాట్లాడచ్చు అన్నా. ఇవాళ కాదు ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారు ఓన్లీ సింగిల్ మాస్క్ అడిగితేనే ఎంత పెద్ద ఇష్యూ చేసి ఆయన చంపేసిండ్రు. మీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన ఇంకా ఎమ్మెల్సీగా ఊరేగిస్తూ
మొత్తం ఊరు ఊరు అలాంటి ప్రభుత్వం కాదు ఇది. ఎవరు తప్పు చేసినా వాళ్ళు మాట్లాడారు.